వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. మెదక్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహం మరియు తెలుగు తల్లి విగ్రహంలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రెండవసారి కూడా గౌరవ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రిగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి వల్లనే అభివృద్ది అవుతుందని చెప్పి నమ్మి ప్రజలందరూ కూడా మరి రెండవసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 88 సీట్లను ఇచ్చి అత్యధిక మెజారిటీతో ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే అధికారాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్పిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు అన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. గతంలో 2014 నుండి కూడా అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం జరిగింది. ఆ అభివృద్దిని నమ్మిన ప్రజలు రెండవసారి కేసీఆర్ గారికి అధికారం ఇచ్చి మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసే అవకాశాన్ని ఇచ్చి అది కేసీఆర్ వల్ల అవుతుందని నమ్మిండ్రు కాబట్టి మరి ఈ రోజు ఇంత పెద్ద మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఏవైతే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల విషయంలో కావచ్చు, తప్పకుండా ప్రజల ఆకాంక్ష మేరకే పరిపాలన కొనసాగించి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలను, రైతులను, ఈ భూములను సస్యశ్యామలం చేయడం కోసం తప్పకుండా కేసీఆర్ గారు ఆహ్వానిస్తూ కష్టపడతా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. ప్రజల కోసమే పరిపాలన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా మెదక్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మెదక్ను చేయడమే కాకుండా 2000 కోట్లతో అభివృద్ది చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యంగా రామాయణపేట మండలానికి సంబంధించి కూడా అనేక అభివృద్ది కార్యక్రమాలు తప్పకుండా చేపడతాం. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అన్నింటి కూడా నిలబెట్టుకుంటాం. హైవేస్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా రామాయణపేట మండలాన్ని మరింత అభివృద్ధి నడిపిస్తూ మున్సిపాలిటీని మరింత అన్ని హంగులు కల్పించే విధంగా తప్పకుండా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana, Israel Crossroads Mariyu, Chakrapuram Crossroads, Kushaguda.